పార్టీ గెలిస్తే మంచిది టీడీపీ టీడీపీ గెలవాలి ఇప్పుడు ఏం అభివృద్ధి చెందిందని మళ్ళీ అదే రావాలని కోరుకుంటాం రేషన్ కార్డులు తీసేశారు ఎందుకు తీసారు అర్థం కాదు మాకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా రావట్లేదు కార్ ఉందని తీసారు అంటున్నారు చిన్న మారుతి వ్యాన్ అది కూడా సర్కులం కొడడానికి అలా మధ్యతరగతులు కొనుక్కుంటారు అంత కొనుక్కునే స్తోమత లేకుండా ఎవరు ఉన్నారు చెప్పండి అందరికీ కార్డులు తీసేస్తే ఏం ప్రయోజనం अंत को मंदेमो लेंचो मेवर कावालेमो ले कटे को मंदे उन्ना उन्नी मरी मेसो अर्थम का सचिवालय के अड़ सर वर्कवा टाइम को अब एनो सारे चूस्ते अस्कना कार एम एसकना प्रयोजन कमीशनर दागन अव्वालंटार जेसीएम अटार अड़क वे इन फस्ट सचिवालय वाले मुझे कमीशनर से वाले मेदन कुछ मेरे एग्जाम कंडक्टे इन मार्क्स वाल उद्योग रेस्पॉन्स सचिवालय चनेत पधक वाक ఇప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చినా దానిపై ఇన్చార్జ్ ఇన్చార్జ్ అలా పై లెవెల్ కి వెళ్ళిది ఆయనే చూసుకోవాలి అంటే టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అయ్యో దానికేం అది పర్లేదండి టీడీపీ అది కొంచెం ధైర్యం ఉండేది ఇప్పుడు ధైర్యమే లేదు మాకు అన్ని పోతా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో ముగ్గు చదువుకునే వాళ్ళు ఉంటే ఒకరికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ లేకుండా మేము ఎలా చదువుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు టీడీపీ వస్తే బాగుంటుందన్నారు ఖచ్చితంగా జగన్ పార్టీనే గెలుచొచ్చు అంటే వాళ్ళు అధికారం అంటే బాగా ఉంది కదా అంత స్టేట్ లో కాబట్టి వాళ్ళు గెలుచొచ్చు అంటే వాళ్ళు పెట్టే పథకాలు అన్ని రీచ్ అవుతాయా పేదలకి అంటే కొన్ని రీచ్ అవుతాయి కొన్ని కావాలి మనం చెప్పలేము అది అంటే ట్రెండ్ చూస్తే జగన్ పార్టీనే వచ్చేది కదా ఉంది వారు చెప్పి టీడీపీ వాళ్ళు అన్నారు మీ ఉద్దేశం రేషన్ కార్డులు అనేది అంటే ఇప్పుడు అన్ ఎలిజిబుల్ పర్సన్స్ కి ఉంటే తొలగించొచ్చు అంటే ఎలిజిబుల్ పర్సన్స్ కి ఎక్స్ట్రా ఇచ్చేసి అన్ ఎలిజిబుల్ పర్సన్స్ కి తొలగించొచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అన్న అవకాశం ఏమొచ్చాయి సార్ పవన్ కళ్యాణ్ కి అతనికి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి తక్కువ అంటే ఇంప్రూవ్ అవుతుంది కానీ అంత రాకపోవచ్చు జగన్ ఇప్పుడు బాగా ఉన్నాడు అంటే యాజ్ ఆన్ టుడే అన్న చూస్తే చంద్రబాబు నేను అమరావతి పెట్టాను అంటున్నారు జగన్ ఏమ నేను మూడు చోట్ల పెడతాను అంటారు మీ ఉద్దేశం ప్రకారం మూడు చోట్ల పెట్టే డెవలప్ అవుతుందా అమరావతి ఉంచితేనే బాగుండేదా ఇది మామూలుగా మూడు చోట్ల కంటే ఒక చోట మంచిది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒక విధంగా కరెక్ట్ ఇంకో విధంగా ఏందంటే అతను సెపరేట్ స్టేట్ అయినప్పుడు అతను ఫైట్ చేయలే జగన్ ఫైట్ చేసాడు ఆ సెపరేట్ స్టేట్ అనేది కాకూడదు అది ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేసినది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే అది అమలు చేయదు అంటే వీళ్ళు మేం చేసాం మాది అంటారు పేరు వస్తుంది అట్లాగే చెన్నైలో కూడా అసెంబ్లీ ఒక పార్టీ కట్టిచేస్తే ఇంకొక పార్టీ వచ్చినప్పుడు అసెంబ్లీని తీసేసి హాస్పిటల్ చేసేస్తారు అంత కోట్లు ఖర్చు పెట్టి అది ఎవరైనా సహజం ఈ టైంలో కూడా క్యాపిటల్ కట్టలేకపోవచ్చు ఈ టైంలో అంటే చంద్రబాబు నాయుడు 5 ఇయర్స్ లో కట్టలేదు జగన్ కూడా కట్టలేడు ఏదో ఫౌండేషన్ వేసి అయిపోవచ్చు మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ఆ ఎలక్షన్స్ నెక్స్ట్ టైం వచ్చేస్తే వేరే పార్టీ వచ్చిందనుకో వాళ్ళు మళ్ళా అమరావతికి రావచ్చేమో అవకాశం కూడా ఉంది కానీ వేరే పార్టీ వచ్చేదానికి అవకాశం తక్కువ ఉంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కంటే ఏదైనా ఒకవేళ వచ్చినానే బీజేపీకి రావచ్చు చంద్రబాబు నాయుడు ఇందుకో కొంచెం డౌన్ అయ్యింది ఇప్పుడు టీడీపీ డౌన్ అయిందన్నారు అంటే చంద్రబాబు తర్వాత ఆ పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉంటారు నెక్స్ట్ ఎవరు లేరు లోకేష్ ఏమన్నా లోకేష్ లేదు అంత లేదు అతనికి జగన్కి జగన్ తర్వాత ఇంకొక అతను రెడీగా ఉంటాడు అట్లాగే సెంట్రల్లో ఆయనకి ప్రైమ్ మినిస్టర్కి ఇంకొకరు రెడీగా ఉంటారు అట్లా
వాటర్ పానలో నీళ్ళు వచ్చేసి ఇళ్ళ కాడ ఇదంతా నీళ్ళే మన ఒక్క రవే ఒకే ఒక్క రవే ఒక వీధిలో కొంచెం వేసారు కాలం అంతే మళ్ళీ రోడ్లు ఇలా ఏమి లేదు అంత బుడద రచ్చ బుడద బుడదగా ఉండేది బడి కాడ ఒక పది చాలా మంది ఒక యాభై అరవై మంది ఇళ్ళు నీళ్ళు వచ్చేసినాయి వెనకంతా అది కాలువ నీళ్ళన్నీ వచ్చేసినాయి వచ్చేసినాయి బడి కాడికి పోతే బడి కాడ ఉండనీళ్ళ ఒక రోజే ఉండీ ఉండిచ్చారు రెండో రోజమ్మా నీళ్ళు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోండి మీరు అన్నారు వచ్చేసారు చూస్తే ఆ వెనకాల ఉండే వాళ్ళకి మాకంతా నీళ్ళు మాకైతే ఈ మోకాళ్ళంత లోతు నీళ్ళు మా ఇళ్ళ ఒకసారి చూడండి ఇంట్లో ఎంత బుడద అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళ వాటర్ పాలు ఏందా వాటర్ పాలు అనేసి అనుకునే వాళ్ళ అందు పుడిగాడు చూడండి ఈదులో ఎంత బుడద ఎట్ట రావాలా జారి జారి పడిపోతా ఉన్నారు మరి వాలంటీర్లు ఎవరు చెప్పారా అసలు వాలంటీర్లు ఎవరు మాట్లాడుతున్నారా వాళ్ళు ఏం మాట్లాడతారా వాళ్ళు పింఛన్ ఇస్తారు చూసుకుంటారు అంతేగాని అయ్యే అడిగినమ్మా మాకు సంబంధం లేదు మాకు తెలియదు మేడం మాకు తెలియదమ్మా అదంతా మా పని కాదు అదంతా వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి అని అంటున్నారు అయ్యో రోడ్డుకి ఎన్నిసార్లు ఎప్పటి నుంచే మూడుసార్లు ఎల్లవలు వచ్చినాయి ఇది ఇది మూడోసారి పోయినసారి 2015లో వచ్చింది ఎల్లవ చిన్న 15లో వచ్చింది చిన్న ఎల్లవ కాదు అది ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసి మా ఇల్లు పడిపోయి ఎట్ట అది ఎంతమందికి చాలామంది అందరూ బడికాడికి వెళ్ళిపోయి వారం 15 రోజుల దాకా బడిలోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్లారా మరి అని వాళ్ళకి తెలుసు ఎందుకు తెలియదు వాళ్ళకి వాళ్ళు వచ్చి చూసుల్లా చూశారు వాళ్ళందరూ చూశారు చూసినా కానీ వాళ్ళు ఏం పట్టించుకున్నారు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు చూస్తారు సరేలేమ్మా మీ ఇళ్ళలు మిద్దులు ఆడాడ మిద్దులు ఉన్నాయి మిద్దులు ఉండేవాళ్ళు కట్టుకుంటారు ఆడవాళ్ళు కైలు గీలు ఉండేవాళ్ళు అవి వడ్లు అమ్ముకుంటారు వాళ్ళు మిద్దులు కట్టుకున్నారు మా లాంటి పేదవాళ్ళు ఏం చేయాలా గాజులు బండి అమ్ముకోవాలా దాని మీద వచ్చింది చేసుకోవాలా అట్లాగా చాలా మంది రిక్షా వాళ్ళు వాళ్ళు ఉండారు అందరూ ఉండారు పుల్లు అమ్ముకునే వాళ్ళు వాళ్ళంతా ఎట్ట మిద్దులు కట్టుకుంటారు ఆడ అమ్ముకోవాలా ఎడి తినాలా వచ్చి చూస్తున్నారే కానీ ఇప్పుడు కానీ చూడండి ఈదుల్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి ఎంత అది నక్కుల నీళ్ళ కాడ నుంచి ఆ లాస్ట్ దాకా బుడదాయి ఎక్కడ ఒక్క రువగాడు ఎండిందే లేదు ఒక్కసారి ఆ ఏరియాలో చూడండి తర్వాత ఇంకో ఇక్కడ ఉంటాను వచ్చి మీరు అడగండి ఆడే మా ఇల్లు షారు అక్కడే వాటర్ పాలలోనే మా ఇల్లు ఎన్నిసార్లు చాలాసార్లు సెలక్షన్ అయింది రోడ్డు రోడ్డు సెలక్షన్ అయింది కానీ అసలు దాన్ని పట్టుకునే అట్ట అనుకునే వాళ్ళ వస్తారు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్యే గెలిచాడో లేదు ఆయనకి సన్మానం చేయాలని ఇంటికి 200 తీసుకున్నారు మరి ఆయనకి చేశారో చేయలేదో కాదు తెలియదు ఇంటి మేము కూడా 200 ఇచ్చినాం ఉండేవాళ్ళు సన్మానం చేసుకున్నారు కానీ దాని గురించి పట్టించుకొనే పట్టించుకోవాలా అదేదో మున్సిపాలిటీ వాళ్ళు ఏం పట్టుకొని ఒక రవ కాలు వేశారు అంతే కొంచెమే కాలువ గాడ అదేం పొడుగ్గా నక్కల ఆ నుంచి కొస నుంచి కొస వరకు వేయినే వేయలే అంతా నీళ్ళే బుడదే రచ్చ రచ్చ పాములు కప్పలు తేళ్ళు జర్రులు ఆ జర్రులో పావుల్లో పెట్టుకొని ఆడ కాపురం చేయలేక ఇదిగో ఈ మిద్దు పైన వాళ్ళని అడుక్కొని ఆ మెట్లు కాడ ఉన్నాం ఈ చెట్టు కింద వండుకొని తింటున్నాం నీళ్ళు వచ్చేసి బుడద చిన్న బుడద కాదు రోడ్డు ఈ కొస నుంచి ఆ కొస దాకా బుడదే ఈ రోడ్లో నుంచి ఆ బడికాడ దాకా లాస్ట్ బడి ఒకటి ఉంది ఆ బడి దాకా బుడదే ఏ వీధన్నా చూడండి బుడదే బాగుండేదే లేదు చిన్న బుడద కాదు అంతా బుడదే అసలు దాన్ని అనుకునే వాళ్ళు ఒక్కరిగాడు అనుకునే వాళ్ళే లేరు అలాంటి ముసలిని పెట్టుకొని ఎట్ట పోవాలా పోయినందో ఆటో వాళ్ళు అడిగితే అమ్మ మీరు రావమ్మా వాటర్ పొలం మీరు రావమ్మా అని అంట ఆటో వాళ్ళకి అడ్డుకుపడి పోతారు ఆటో వాళ్ళు వాళ్ళకాడు భయం వాళ్ళు రాలేరు వాళ్ళు ఆ ట్రాక్టర్లు అయితే అయిగాడు ఒక రకంగా పోతాయి దాన్ని అసలు ఎవరు అనుకోనే అనుకోవడం వల్ల ఎమ్మెల్యే సోసా అంత అంటారే కానీ ఎవరు అసలు అనుకునేలా అన్ని వీధి ఈ సూళ్ళూరుపేటలో వీధులు చూడండి ఒక్క రోడ్డు అన్న సిమెంట్ మట్టి రోడ్డు లేకన్నా ఉందా అంతా సిమెంట్ రోడ్లే వేస్తున్నారు ఆడెందుకు వేయలేదు అన్ని దిగల ఇంతకుముందు అసలు మట్టి రోడ్లే ఇక్కడ అన్నీ ఉన్నాయి అక్కడ ఒక్క రోడ్డుగా ఒక్కటిగా లేదు ఎప్పుడు ఇచ్చారా అప్పటి నుంచి 2006లో ఇచ్చారు అక్కడ స్థలాలు అప్పుడు అసలు పట్టించుకోవడం ఏం వస్తారు అమ్మాయి ఎలక్షన్ ఓట్లు వేయండి అంటారు అంతే వెళ్ళిపోతారు అడిగినావు అమ్మ అదిగో అదిగో వస్తాయి వస్తారమ్మా వస్తారు వేస్తారు అదిగో వచ్చే నెల సెలక్షన్ అయిపోయింది సెలక్షన్ అయిపోయింది వచ్చే నెల వస్తారు గో అవతల నెలలో వస్తారు అంటున్నారే కానీ ఇగో ఇంకో 2 నెలలు ఆగండి ఇదిగో ఎలక్షన్ అవేదాకునండి ఎలక్షన్ అయిపోతే వేసేస్తాము అని అన్నారు పోయినసారి మన ఎలక్షన్ ముందు ఎమ్మెల్యేలు వస్తే అడిగితే వస్తుంది పరసరత్నం వచ్చినప్పుడు కూడా వస్తుంది వేస్తాము అని చెప్పారు